హై వ్యూస్, చూసారా? ఇది దానిమ్మ చెట్టు అనమాట. నేను మీకు క్లోజ్లో చూపిస్తాను, చూడండి. ఆకుల కంటే ఎక్కువగా పువ్వులు, దానిమ్మ పువ్వులు ఉంటాయి కదా, అవి కనపడతా ఉన్నాయి. ఇది బాల్కనీ ఉంటుంది కదా, బాల్కనీలో పెట్టిన చెట్టు అనమాట. అయితే మీకు ఎందుకు క్లియర్గా నేను చూపించలేకపోతున్నా అంటే, బాల్కనీలో పెట్టిన చెట్టు బయట బాల్కనీ గ్రిల్ బయటికి వెళ్ళి పూస్తూ ఉంది, తొంగి చూస్తూ ఉందన్నమాట బాల్కనీలోంచి. మీకు చాలా మటుకు చిన్న చిన్నగా బోల్డ్ అని పూలు వచ్చేసినాయి చూడండి, దానిమ్మ పూలు. ఒక కాయ కూడా ఉంది. ఆకుల కంటే ఎక్కువగా మీకు పూలు కనిపిస్తూ ఉంటాయి రెడ్ రెడ్గా. ఇట్లా చూపిస్తాను మీకు బాగా తెలుస్తే, చూడండి రెడ్ రెడ్గా ఎట్లా పూలు కనిపిస్తున్నాయో. ఇదేదో సీజన్ అని కానీ అట్లా అని కానీ పూసిందని కానీ విషయం కాదు. ఇదేంటంటే ఇది కాయ ఏదో చూడండి. ఇదేంటంటే నేనేం చేశానంటే, ఒక్క 1 వీక్ అన్నమాట, 1 వీక్ అట్లా కొన్ని రోజుల్లోంచి నేను దీనికి రైస్ వేయటం మొదలుపెట్టా ఈ ప్లాంట్కి. ఇవేమో స్వీట్ లైమ్ తొక్కలు. అది కాకుండా నేను కిచెన్ వేస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట, ఎండ బాగా కొడుతుంది కాబట్టి నుసమలు అవి రావు. అయితే స్వీట్ లైమ్ తొక్కలు కొంచెం ఒక 2 స్పూన్లు అనుకోండి, గుప్పిడి కూడా కాదు, ఒక 2 స్పూన్ల రైస్ వేయడం మొదలుపెట్టా. అంటే నేను మీకు ఇది చూపించేది ఏంటంటే, మన యంగ్ జనరేషన్కి రైస్ అనేది ఎంత ఉపయోగకరం అని నేను చూపిస్తున్నాను. రైస్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, దానికోసం అన్నమాట. అయితే రైస్ వేసినందుకు ఆకులు తక్కువను పువ్వులు ఎక్కువగా ఎట్లా పూసేసింది చూసారా? ఇట్లా రైస్ తింటే బాడీకి ఎంత ఉపయోగము అనేది మనము, మన యంగ్ జనరేషన్ తెలుసుకోవాలి. మానేస్తూ ఉంటారు రైస్ని, యంగ్ అని ఓల్డ్ గోస్ జనరేషన్ కూడా రైస్ తినకండి, రైస్ తినకండి అంటుంటారు. వన్స్ ఇన్ అ వైల్ తినాలి రైస్, లేకపోతే మనకి మంచి హెల్త్ ఉండదు. దానిలో ఉన్న కార్బోహైడ్రేట్స్ కానీ సత్తువులు ఏవైనా కానీ, అయితే దాని తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయాలి, దాని తగ్గట్టుగా పని చేయాలి. ఇది నేను చూపించడం ఎందుకంటే ఒక ప్రూఫ్ అన్నమాట, రైస్ తింటా ఉంటే ఎట్లా ఒక చెట్టు కూడా ఎట్లా మంచి గ్రోత్లో ఉంటుంది. రాగి కొంచెం అంటే ఒక పించ్ ఆఫ్ రాగి పౌడర్ పడుతుంది రైస్, రాగి అన్నమాట. అది పడినందుకు ఎంత బాగా వచ్చింది చూసారా పూత. మీరు కూడా ఇట్లాగా రైస్ తింటాం కానీ చెట్ల గీయడం కానీ వేసి మంచి ఉపయోగాలు పొందుతారని చెప్పి, దాని ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుంటారని చెప్పి నేను మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నా అండి. కైండ్లీ మేక్ ఎ నోట్ అండ్ హ్యావ్ అండ్ బీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ, హ్యావ్ గుడ్ హెల్త్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కవితా బాలాజీ హియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.